మనిషితో పాటే మనోవేదన కూడా పడుతుంది. అందుకే ఈ ప్రపంచంలో దేనికో ఒకదానికి విచారించకుండా ఉండని మనిషి ఉండడు. అలాంటి వాడు భూమి మీద ఇంతవరకు పుట్టలేదు, బహుశా పుట్టడు కూడా. మనిషి అంటే మనస్సు, మనస్సు అంటే చింత, చింత అంతమయ్యేది చితి మీదే. గంజలేక బాధపడేవారు కొందరైతే గంజలోకి ఉప్పు లేక ఉసూరుమనేవారు మరికొందరు. ఆకలితో అలమటించేవాడు కొందరైతే అజీర్ణంతో బాధపడేవారు మరికొందరు. భార్య లేక చింతించేవారు కొందరు, భార్య వల్ల బాధించబడేవారు కొందరు. ఐశ్వర్యం లేదే అని కొందరు ఏడుస్తుంటే ఎందుకొచ్చిన తంటారా అనుకునేవాడు మరికొందరు. పిల్లలు లేరని దిగులు కొందరికి, పిల్లల వల్ల దిగులు కొందరికి, పదవి లేదని పరితాపం కొందరికి, పదవి వల్ల ఇబ్బందులు కొందరికి. ఏదైనా సరే ఉన్నా బాధే లేకపోయినా బాధే. భూమి మీద దుఃఖం లేని సుఖం లేదు. అయితే మనిషినే నటుడు యథార్థం దాచుకొని మరో ముఖం ప్రదర్శిస్తూ ఉంటాడు. అందుచేత జనం అతను సుఖంగా ఉన్నాడని భ్రమపడతారు. ప్రతి వారు తాను తప్ప అందరూ బాగానే ఉన్నారనుకుంటారు. పైకి కనిపించే మనిషి వేరు, అసలు మనిషి వేరు. కీర్తికాముడు మగధ దేశానికి రాజు. తన ప్రయోజకత్వంతో శత్రువుల్ని తొలగించుకున్నాడు, యుద్ధ భయాలు లేకుండా చేసుకున్నాడు, తన సామ్రాజ్యాన్ని పెంచుకుని సుస్థిరం చేసుకున్నాడు, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు. అతని రాజ్యంలో ధన కనక వస్తు వాహనాలకి లోపం లేదు, పాడి పంటలకు కరువు లేదు. రాజ్యం లక్ష్మీదేవికి నివాసమే. అతని రాజధాని అయిన కుండిన నగరంలోని కట్టడాలు శిల్ప చమత్కారానికి నాగరికతకి నిలవలు. నగర నిర్మాణం అద్భుతం. అది చూసిన వారు దేవేంద్రుడి పట్నం అంతకంటే ఘనంగా ఉంటుందంటే నమ్మరు. మగధ రాజ్యం పేరుకైతే ప్రజారాజ్యం కాదు, కానీ ప్రజలలో తిరుగుబాట్లు కానీ అల్లర్లు కానీ మచ్చుగైనా కనిపించవు. ఎందుచేత అంటే ఆ రాజు తన ప్రజల్ని కన్న బిడ్డల్లాగే చూసుకుంటాడు. అన్నానికి వస్త్రానికి కరువు లేని ప్రతి ఒక్కరికి చేసేందుకు పని, ఉండేందుకు గూడు ఉండే దేశంలో అల్లర్లు ఎందుకుంటాయి? కూడు గూడు లభిస్తూ ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు, పరిపాలన స్థిరంగా సాగుతోంది. రాజుకు తగిన వారే మంత్రులు. మంత్రివర్గం ప్రజల సుఖాన్ని లక్ష్యంగా చేసుకుంది. లంచగొండితనం అనేదే లేదు. కీర్తికాముడు స్వార్థం లేని ధర్మరాజని ఆ రాజ్య ప్రజలే కాక ఇతర దేశ ప్రభువులు, ప్రజలు కూడా అనుకునేవారు. అతను చాలా సుఖంగా ఉన్నాడని భావించేవారు. కానీ కీర్తికాముడికి విచారం ఉంది. అతనికే కాదు, కుండిన నగరపు కోటలోని అందరికీ ఆ విచారంతో మనసుకు శాంతి కరువైంది. ఎవరి ముఖంలోనూ ఆనందం అనేదే లేదు. ఎవరి ముఖం చూడబోయినా వెరవెరబోతూనే ఉంది. పట్టమహిషి మంజులాదేవి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కారుస్తుంటే కీర్తికాముడు సైతం ఆమెను ఓదార్చలేకపోతున్నాడు. అతని గుండెల్లోనూ అల్లకల్లోలమైన సముద్రంలా దుఃఖం ఎగిసిపడుతోంది. మగవాడు గనక ఆ కన్నీటి కెరటాలను బయటికి రానివ్వకుండా బిగబట్టుకున్నాడు, ఆపుకుంటున్నాడు. రాత్రి గడుస్తోంది. కోటలోని నగార ఒక గంట కొట్టింది. గదిలో మృదువైన సయ్య మీద 12 ఏళ్ల బాల, పోతుపోసిన బంగారు బొమ్మల శిల్పి చెక్కిన సుందర శిల్పంలా స్పృహ లేకుండా పడి ఉంది. ఆ మంచం మీదనే కూర్చొని మంజులాదేవి ఒక చేతిని కూతురి ఒంటి మీద వేసి అపరిమితమైన దుఃఖం అనుభవిస్తోంది. ఆ తలపానికి దగ్గరలో ఒక ఆవాసం మీద కీర్తికాముడు చేష్టలుడిగి కూర్చున్నాడు. ప్రధానమంత్రి ధీమంతుడు, కొందరు రాజోద్యోగులు కొంచెం దూరంలో ముఖాలు చిన్నపుచ్చుకొని నిల్చుని ఉన్నారు. గదిలో ఒకవైపు ఇద్దరు రాజు వైద్యులు మందులు నూరుతుంటే దాసీజనాలు వారికి అవసరమైనవి అందిస్తున్నారు. ఒక రాజు వైద్యుడు తమలపాకులో చిటికెడు ఔషధం వేసి తీసుకురాగా రెండో వైద్యుడు వెండి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. అమ్మా, ఈ మందుకి తిరుగుండదు అన్నాడు ఇద్దరు వైద్యుల్లోనూ ఒకడు రాణిగారిని చూస్తూ. దీనిని మనం అమ్మాయి గారి చేత మింగించగలిగామో, మందు కంఠం దిగడమేమిటి, కళ్ళు తెరిచారే అన్నాడు రెండో వైద్యుడు. మంజులాదేవి ఆ ఔషధాన్ని తాను అందుకొని కుమార్తెనట్లు వెయ్యబోయింది. కానీ ఆమె నోరు తెరవలేదు. అప్పుడు బిడ్డ నోరు విప్పడానికి రాజు ప్రయత్నించాడు. పళ్ళు గట్టిపరుచుకుని ఉన్నాయే తప్ప నోరు పెగల్లేదు. అది చూసి వైద్యులు నిరాశపడిపోయారు. రాణిగారి కళ్ళల్లోంచి నీళ్లు ఊపికాయి.
కీర్తికాముడు నిరాశతో ఆసనంలో కూలబడిపోయాడు. ఇంకేదే దారి, ఇప్పుడేం చేయాలి నాథ? వణుకుతున్న గొంతుతో అడిగింది రాణి. రాజు నోటి వెంట మాట రాలేదు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. అయినా ఈ పూట మరీ హీనంగా ఉంది, మందు కూడా మింగకపోతే అన్నాడు మంత్రి బాధగా. ఏదో ఒకటి వేగంగా ఆలోచించండి, నా బిడ్డ బతికే దారి చూడండి. నా తల్లి కోసం ఎన్ని నోములు నోచాను, ఎన్ని యాత్రలు చేశాం, దేవుడు వరమిచ్చాడని మురిసిపోతుంటే ఇంతలో ఇలా మిన్ను విరిగి మీద పడింది. మాట్లాడరేం నాథ, త్వరపడండి, శోకించింది మంజులాదేవి. రాజు ఒక నిట్టూర్పు వదిలి ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు అన్నాడు. దేశంలోని గొప్ప గొప్ప వైద్యులందరూ వచ్చారు, ప్రయత్నాలు చేశారు, రోగ నిర్ధారణే కాలేదు. పాముకాటు అని ఒకరు, అపస్మారకమని కొందరు, మూర్ఛ అని మరికొందరు. అన్నిటికీ తమ ప్రయత్నాలు తాము చేశారు తల్లి అని మంత్రి అంటుంటే, అయ్యో మంత్రి, అయితే ఇక నా తల్లి నాకు దక్కే యోగం లేదా? నా తల్లి లేని బతుకు నాకు అనవసరం. చెడ్డ మాట చెమిని పడకముందే నేను ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదలడం మంచిది అని రోధించింది రాణి. అందరూ కంగారు పడ్డారు ఆ మాటలకి. కొంచెం శాంతం వహించండి దేవి అని వానించబోయాడు మంత్రి. లోకంలో నా బిడ్డని రక్షించగల వైద్యుడే లేనప్పుడు, నా తల్లి వ్యాధినయం చేయగల ఔషధమే కరువైనప్పుడు ఇక నాకెక్కడ శాంతి? ఎందుకొచ్చిన బతుకు నాది? ఎంత రాజ్య సంపద ఉన్నా, ఎన్ని భోగ భాగ్యాలున్నా అన్నీ వృధా. లేక లేక కలిగింది ఒక్క బిడ్డ, ఆ ఒక్క బిడ్డకి కూడా కరువు పడే కర్మ కాబోలు నాది అని ఆమె కుమిలి కుమిలి ఏడవసాగింది. అది చూడలేక వైద్యులిద్దరూ రోగి నోటిని విప్పి మందు మింగించడానికి గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం కర్మం, పళ్ళు గిట్టకరుచుకునే ఉన్నాయి తప్ప గాలి చొరబడ్డానికైనా సందివ్వలేదు. తమ ప్రయత్నాలు వృధా కావడంతో సూదిమునపాటి మందు లోపలికి పోతే మాట దక్కేది. కానీ ఏం లాభం, పట్టకారు పెట్టిలాగినా పళ్ళు సందివ్వడం లేదు, ఎంత మంచి ఔషధం ఉండి ఏం లాభం అన్నారు వైద్యులు. మంజులాదేవి వారి మాటలకు చిరాకు పడకుండా, ఇక మీ ప్రగల్భాలు ఆపండి, వారు కిందటి పరిస్థితి ఇది కాదుగా, అప్పుడు మీరు మీ ఔషధాలు ఏమయ్యాయి అంది నిష్ఠూరంగా. వైద్యులు నోరు మూసుకున్నారు. బిలవనగరం మా నాన్నగారికి కబురు పంపలేదా ప్రభు అడిగింది రాణి. కీర్తికాముడు ధీమంతుడి వైపు చూశాడు. 3 దినాల కిందటే చేయించాను దేవి, అక్కడి పరిస్థితులు వివరిస్తూ వారి ఆస్థానంలో ఉండే ధనవంతుల్ని వెంటబెట్టుకుని రావలసిందిగా ధర్మపాల మహారాజు గారిని కోరుతూ వారిని తీసుకురావడానికి మనుషుల్ని పంపాను, వారు ఈ పాటికి రావాల్సిందే అని చెప్పాడు మంత్రి వినయంగా. కీర్తికాముడికి ఆ మాటలు వినిపించలేదు. కుమార్తె పరిస్థితి అర్థం కాక అతడి గుండె చెదిరి ఉంది. అంతలో వాకిట్లో గుర్రాలు అలజడయింది. ఎవరో వచ్చి ఉన్నారనుకున్నారు ఆ గదిలో వారు. ఒక పరిచారకుడు వచ్చి, బిలవనగరం నుంచి ధర్మపాల మహారాజు గారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు అని చెప్పాడు. ఆపద సమయంలో వచ్చిన సోదరుని కలుసుకునేందుకు దేవి తహతహలాడింది. వచ్చిన వారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకుల్ని ఆదేశించాడు. కుండిన నగరానికి బిలవనగరం 1 వారం రోజుల ప్రయాణం. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు, మంజులాదేవికి స్వయాన అన్నగారు. మేనగోడలు స్వస్థత చెడి ఉందని తెలియడమేమిటి? వెంటనే తన కొడుకు ఆనందకుమార్తోనూ ఆస్థాన వైద్యుల్లో దిట్టైన ధన్వంతరితోనూ బయలుదేరాడు. మామూలుగా 1 వారం రోజులు చేయవలసిన ప్రయాణాన్ని పగలు రాత్రి ఆగకుండా చేసి 3 దినాల్లో వచ్చి కుండిన నగరం చేరుకున్నాడు. ఆ గదిలోకి ఆనందునే ముందుగా ప్రవేశించాడు. చింతామణికెలా ఉంది అత్తయ్య? ఆత్రంగా అడిగాడు. అంతలో ధర్మపాలుడు అక్కడికొచ్చాడు. అతను చూస్తూనే, మా పరిస్థితి అంధకారమైపోయింది చూడు అన్నయ్య, బాబా అనంతుడు వచ్చాడనగానే పరుగు పరుగున పోయి ఒళ్ళోవాలేది నా చిట్టి తల్లి, ఇప్పుడు 1 వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు నా బిడ్డ అంటూ వలవల ఏడ్చేసింది మహారాణి. ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరోవైపుకు తిప్పేసుకున్నాడు. కీర్తికాముడు ఒకవైపున, మంజులాదేవి మరోవైపున, బావా మావయ్య వచ్చారు, కళ్ళు విప్పు చూడమ్మా, కళ్ళు విప్పు చూడమ్మా అని కుమార్తెను కదుపుతూ హెచ్చరించారు. కానీ ఆమె కదలనూ లేదు, కళ్ళు విప్పనూ లేదు. ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్వంతరి వైపు చూశాడు. ఆ వైద్య శిఖామణి వెంటనే చింతామణి నాడినందుకుని పరీక్షించాడు. కానీ అతని ముఖంలో వికాసం గాని ఆశ గాని కనిపించలేదు. ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు, కుదరలేదు. ఒంటి మీద స్పృహ లేకపోయినా
ఎవాల్టి వరకు వేసిన మందులన్నీ మింగుతూనే ఉంది బిడ్డ. అయితే ఇలా అయిపోయింది అన్నాడు కీర్తికాముడు బాధగాను భారంగాను. అసలు ఈ వ్యాధి రావడం ఎలా వచ్చిందో వివరాలు చెప్పండి అని వైద్యుడు అడిగాడు. అందుకు రాజు, 8 రోజుల కిందట అమ్మాయి 12వ జన్మదినోత్సవం ఎంతో వేడుగ్గా చేశాం అని చెబుతుండగా, అవును 15 రోజుల కిందట మీరు పంపిన శుభలేఖ అందుకున్నాను, కానీ రాచకార్యాలు తొందరలో ఎవరమూ రాలేకపోయాం. అప్పటి వరకు కులాసాగానే ఉన్నదన్నమాట. ఆ తర్వాత? అడిగాడు ధర్మపాలుడు. ఆవేళ సాయంకాలం వరకు కూడా కులాసాగానే ఉంది. వేడుకలు, వినోదాలు, విందులు అతి ఘనంగా జరిగాయి. ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మణులహారం కొన్నాను. అది ఎంతో బాగుందని మురిసిపోయింది కన్నతల్లి. రోజంతా దానిని వదిలిపెట్టలేదు. వేలాది బంధుమిత్రులు ఉత్సవాల్లో పాల్గొన్నారు అని చెబుతుంటే కీర్తికాముడి కంఠం శోకంతో పూడిగిపోయింది. అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు. రాజకుమారి జన్మదినోత్సవానికి యతించిన బంధుమిత్రులు చీకటిపడి వేళకు వెళ్ళిపోయారు. చక్కగా అలంకరించబడిన చింతామణి శోభని కొందరు చెల్లెల్ని వెంటబెట్టుకుని పూల తోటల్లోని తోగటుయ్యాల మీద ఊగుతూ దానిమీద నుంచి కింద పడిందట. పడుతూ భయంతో కెవ్వుమని ఒక కేక మాత్రం వేసిందట. అంతే, పడిన తర్వాత ఇక ఆమెకు ఒంటి మీద స్పృహ లేదు. చెల్లెలు పరుగు పరుగున వచ్చి కోటలో ఈ వార్త చెప్పారు. తక్షణం ప్రభువు, దేవిగారు, మేము పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాం. రాజకుమారి ఒంటి మీద తెలివి లేకుండా పడుంది. నొరుగులు కక్కుతోంది. మాట లేదు, చూపు లేదు. చేతుల మీద తీసుకొచ్చి పానుపు మీద పడుకోబెట్టాం. అప్పటి నుంచి చికిత్సలు జరుగుతూనే ఉన్నాయి. సమర్థులున్న వైద్యులందరినీ రప్పించాం. ఎవరి వల్ల కాలేదు. ఈ రాత్రి పరిస్థితి మరీ విషమంగా ఉంది, చెప్పాడు మంత్రివర్యుడు ధీమంతుడు. బిల్వనగర్ నుంచి వచ్చిన ధన్వంతరి చింతామణిని పరీక్షించడం ముగించి ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, ఉయ్యాల ఊగుతూ ఎంత ఎత్తు నుంచి కిందపడి ఉంటుందో చెప్పగలరా అని అడిగాడు. విషయం తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దగ్గరగానే ఉంది గనక శోభకి తెలుసుంటుంది. పిలవండి అంది మంజులాదేవి. శోభ ఎక్కడుంది? అడిగాడు కీర్తికాముడు. దానికి చింతామణి అంటే ప్రాణం, నిమిషం వదలదు. ఈ వారం రోజులుగా దానికి నిద్రాహారాలు లేవు. అలసిసలసి ఈ మూలో పడుకుని ఉంటుంది అని ఆమె పరిచారకుల్ని వెళ్ళి చూడమంది. వాళ్ళు వెళ్ళి నిద్రమత్రలు ఉన్న శోభని పిలుచుకువచ్చారు. అక్కకిలా ఉంది, కళ్ళు తెరిచిందా? ఆత్రంగా అడిగింది శోభ కళ్ళు నులుముకుంటూ. తెరుస్తుందమ్మాయి, ఇలా చూడు. ఆవేళ మీరంతా ఉయ్యాల్లాగుతున్నప్పుడు చింతామణి ఎంత ఎత్తు నుంచి పడింది? అడిగాడు ధన్వంతరి దానిని బుజ్జగిస్తున్నట్లు. శోభ కొంచెం ఆలోచించి, అబ్బో చాలా ఎత్తు నుంచే పడింది. అప్పుడు చింతామణి ఒక్కతే ఉయ్యాల మీద ఉంది. వెనక కొందరు పిల్లలు నిల్చొని బలంగా ఊపుతున్నారు. కొందరం ఎదురుగా నిల్చొని కిలకిలా నవ్వుతున్నాం అని వర్ణించి చెబుతుంటే ధన్వంతరి, నేను అడుగుతున్నది ఆమె ఎంత ఎత్తు నుంచి పడింది అని అన్నాడు. అదా, అప్పుడు ఉయ్యాల తాటి చెట్టులో సగం ఎత్తుకు లేచింది. అప్పుడు అక్కడి నుంచి పడింది అంది. శోభ మాటలు విని అతను మళ్ళీ చింతామణి నాడిని పరీక్షించాడు. కళ్ళ రెప్పలు వేళ్లతో ఎత్తి చూశాడు. ఆమె నోరు తెరవబోయాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతని వైపు ఆదుర్దగా చూస్తున్న వాళ్ళందరూ, ఏమండి అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా ఆసుందా అని అడిగారు. చెప్పడం కష్టం. నాడి ఎక్కడో కింద నీరసంగా కొట్టుకుంటోంది. అంత ఎత్తు నుంచి పడినా దెబ్బలేమీ తగలలేదు. ఎందుకనో? ధన్వంతరి ప్రశ్నకి, కిందంతా ఇసుక అని చెప్పాడు మంత్రి. శరీర భాగాలకు ఎటువంటి ముప్పు లేదు, కానీ ఎత్తు నుంచి పడడం వల్ల మెదడు దెబ్బతింది. ఔషధం మింగితే ఏమైనా చెయ్యవచ్చు, కానీ పళ్ళు గట్టకరుచుకుపోవడంతో అలాంటి ఆశ ఏమీ లేదు అంటూనే ఆ వైద్యుడు తన సంచిలోంచి కొన్ని మూరికలు తీసి వాటి నుంచి పసరుపిండి ఆమె నుదుటిపై పట్టి వేశాడు. ఈ రాత్రి గడిస్తే గండం గడిచిందనుకోవచ్చు అన్నాడు వైద్యుడు. అతని మాటలు పూర్తవుతుండగానే కోటలోని నగారా 3 గంటలు కొట్టింది. అందరూ నిరాశలో మునిగిపోయారు. నిమిషం ఒక యుగమైనప్పుడు ఇంకా 3 గంటలు గడవడం అంటే సంభవమా? ధర్మపాలుడి ఆస్థాన వైద్యుడు దేనినైనా సాధించగలడన్న ఆశతో అంతవరకు గడిపాడు. కానీ ఇప్పుడు ఆశ కూడా అంతరించిపోయింది. అతడు పెదవి విరిచేశాడు. ఇక భారం భగవంతుడి మీద వేయడం తప్ప వేరే మార్గమేముంది అనుకున్నారందరూ. అతి కష్టం మీద మరి 2 గంటలు గడిచాయి. రాత్రి పూర్తిగా గడిచిందని చెప్పడానికి వీరులేదు, కానీ చీకటి కరగడం మొదలైంది.
అటు చీకటి కాదు, ఇటు వెలుగు కాదు. సందిగ్ధ సమయం. చావు బతుకుల్లో ఉన్న చింతామణి పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ఆ రాజ్యం, ఆమె తల్లిదండ్రులు, అందరి భవిష్యత్తు ఆశలు ఆ బిడ్డ మీదే ఉన్నాయి. చింతామణి నోటి నుంచి నొరుగులు రావడం ముందుగా తల్లికంటనే పడింది. ఆమె గుండెలు బాదుకుంటూ, అయ్యో బిడ్డ నొరుగులు కొక్కుతోందండి, ఇంకేముంది, నా బిడ్డ లేకుండా నేను బతకలేనండి అంటూ గొల్లు గొల్లున ఏడవసాగింది. వైద్యుడు చింతామణి నాడి చూసి పెదవిరిచాడు. అతని ముఖం వెలవలబోయింది. అది గమనించిన మంజులాదేవి హృదయం పగిలిపోయింది. నేను పాపిని, బతకూడదు అని గొణుక్కుంటూ లేచి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగింది. ధర్మపాలుడు, ధీమంతుడు, కొందరు పరిచారకులు ఆమెని అనుసరించారు. కీర్తికాముడి తల తిరిగిపోతోంది. పాదాల కింద నేల పాతాళంలోకి జారిపోతున్నట్లవుతోంది. కళ్ళు పచ్చబారుతూ ప్రపంచమే అంధకార బంధురమవుతోంది. కుమార్తెని ఒడిలో పెట్టుకుని స్త్రీకంటే హీనంగా వలవల ఏడవసాగాడు. ఆ మహారాజుని ఎవరు ఓదార్చగలరు? ఆనందుడు 20 ఏళ్ల వయస్కుడే. అతను కూడా గుడ్ల నిండా నీరు కుక్కుకోవడం తప్ప మరేమి చేయలేకపోతున్నాడు. ఎవరికి వారే దుఃఖసాగరంలో మునిగిపోయారు. కోటలో ఎడుచూసిన ఆహాకారాలు, శోకాలు. చూపులకి చెన్నమామ, రాజ్యానికి కాంతి, వంశానికి రాజహంస, మగధ రాజ్యానికే మణిపూస. అలాంటి చింతామణి మట్టిపాలు కాబోతుంటే ఎవరు సహించగలరు? ఇంతలో ఆ గదిలోకి ఒక భటుడు వేగంగా ప్రవేశించాడు. అతను కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బైరాగిని వెంటబెట్టుకుని వచ్చి రాజు ముందు నిలబెట్టి తాను రాజుకు నమస్కరించాడు. ప్రభు, రక్షక భటులు ఈ సన్యాసిని అనుమానించి గత రాత్రంతా ఖైదులో ఉంచారు. ఇతనికి వైద్యం తెలుసట, అందుకని తీసుకొచ్చాను అన్నాడు. అది వినగానే కీర్తికాముడు ఒడిలోని బిడ్డను పాన్పు మీద పడుకోబెట్టి లేచి సన్యాసికి నమస్కరిస్తూ, స్వామి, నగరపాలకులు ఆచారం పేరిట చేసిన అపరాధాన్ని మన్నించండి. నేను ఈ దేశపు రాజుని. నా పేరు కీర్తికాముడు. ఈ బిడ్డ నా కూతురు చింతామణి. ప్రాణాలు కోల్పోయినట్లుంది అన్నాడు విచారం నిండిన కంఠంతో. బైరాగి ఆమె నాడిని పరీక్షించి, లేదు, కొణప్రాణం ఇంకా ఉంది అన్నాడు. దానితో రాజుకి, మిగిలిన వారికి కూడా ఆశరేకెత్తింది. బైరాగి చింతామణి కాళ్ళు చేతులు తాకుతూ పరిశీలిస్తున్నాడు. ఈ సంతోష వార్తని మంజులాదేవికి చెప్పడానికి ఒక పరిచారిక పరుగు పరుగును వెళ్ళింది. కోట బావి దగ్గర మంజులాదేవి ఆత్మహత్య చేసుకునే యత్నంలో ఉంది. ఆమెను వారించడానికి అందరూ కష్టపడుతున్నారు. ఎందరూ ఇన్ని విధాలు చెప్పినా ఆమె చెవికి ఎక్కడం లేదు. బిడ్డను కోల్పోయే సమయంలో తల్లి పొందే దుఃఖము, కడుపు మంట, ఆవేదన అలాంటి తల్లులకి తప్ప ఇతరులకలా అర్థమవుతాయి. నేను పాపిని, నన్ను వదలండి. జన్మ జన్మలకి నా తల్లి నాకు లభించదు. నా తల్లి లేని లోకల్లో నేనుండలేను. నన్ను వారించకండి అంటూ ఆమె నూతుగోడకి తలకొట్టుకోసాగింది. అంతలో దేవి, ఎవరో బైరాగి మన కోటలోకి వచ్చాడు, రాజకుమారిని పరీక్షించాడు, ప్రాణం పోరేదని చెబుతున్నాడు అని పరిచారకొచ్చి చెప్పేసరికి, ఆ నా బిడ్డ బతికిందా అంటూ ఆశ్చర్య ఆనందాలతో ఒక్క కేక వేసి మంజులాదేవి పరిగెత్తింది. మిగిలిన వారు కూడా ఆమె వెంట వెళ్లారు. కాషాయ వస్త్రాలు ధరించిన బైరాగి ఒక చేతిలో కమండలము, మరో చేతిలో శంఖము పట్టుకుని మహారాజుకి ఎదురుగా నిలుచుని రాజకుమారి ముఖంలోకి దీక్షగా చూస్తున్నాడు. అతని ముఖంలో బ్రహ్మ తేజస్సు తాండవిస్తోంది. గడ్డం సవరించుకుంటూ దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో మంజులాదేవి వచ్చి అతని పాదాల మీద పడింది. స్వామి, రక్షించండి. తమరు మహాత్ములు అయి ఉంటారు. నా బిడ్డను బతికించండి. నాకు కడుపు సౌకర్యం లేకుండా చేయండి. పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా ప్రార్థించింది. అందుక సన్యాసి, అమ్మా, ముందు నా పాదాలు వదులు. దేవుడిపై భారముంచి ప్రయత్నం చేస్తా. ఆ పైన సద్గురు సంకల్పం అని, ఈ బిడ్డకు వయసు ఎంత అని ప్రశ్నించాడు. 12వ జన్మదినం దాటి వారం రోజులైంది మహర్షి. 7 తరాల నుంచి మా వంశంలో ఆడసంతతి లేదు. నాకు ఏ సంతానము కలగక అనేక యజ్ఞాలు, యాగాలు చేసి ఇక సంతానం కలగదని నిరాశ చెంది ఉండగా దేవుడు ఈ బిడ్డను ప్రసాదించాడు. 7 తరాల పెద్దలతో నా వంశం తరించిందని ఈ 12 ఏళ్ళు పరమానందం చెందాం. కానీ మా మునిపం ఇంతలోనే ముక్కలవుతుందనుకోలేదు అంటూ కీర్తికాముడు విచారించాడు. బిడ్డకి పరిస్థితి ఎంతకాలం నుంచి? కారణమేమిటి? అడిగాడు బైరాగి. రాజు చింతామణి ఉయ్యాల మించి పడడం అవి చెప్పి తమరెవరో మహానుభావులు అయాచితంగా దయచేశారు. ఇప్పటికే నిస్పృహలో ఉన్న మాకు బిడ్డలో ఇంకా ప్రాణం నిలిచి ఉందని తమరు చెప్పిన మీదట ఆశాకిరణాలు మొదలయ్యాయి. మీరాక మా పూర్వపుణ్యమే.
ఏ మహతుబలనైనా తమను మా బిడ్డని రక్షించగలిగితే నేను నా రాజ్యంలోని వారు ఆజన్మాంతము తమకు దాసులమై పాదసేవ చేసుకుంటాం అని వినయంగా మనవి చేసుకున్నాడు. బాలిక నుదుటి మీద పట్టును కడిగేయమన్నాడు బైరాగి. అందరినీ బయట ఉండమన్నాడు. చేతి సంచిలోంచి చిన్న సీసాను తీసి దానిలోని చూర్ణాన్ని చిటికెడు తీసి రాజకుమారి ముక్కు కింద ఉంచాడు. 2 నిమిషాల పాటు అలాగే ఉంచాడు. తర్వాత శంఖాన్ని పూరించి రాజకుమారి చెవి దగ్గర ఊదాడు. శంఖం నుంచి బయలుదేరిన భీకరనాదానికి కోట భయంకరంగా ప్రతిధ్వనించింది. భూన భోంతారాడాలు దద్దరిల్లాయి. అక్కడున్న వారందరికీ గుండె బేజారయింది. ఆ క్షణమే చింతామణి కళ్ళు తెరిచింది. బైరాగి శంఖానాదం ఆపాడు. మంజుల, కీర్తికాముడు మిగిలిన వారు కూడా సంతోషం పట్టలేక బైరాగికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఎన్నో విధాలు మొక్కారు. అమ్మా, దాహం అంది కళ్ళు విప్పిన రాజకుమారి. మంజులాదేవి మరింత సంతోషంతో ఆమెను కౌగిలించుకుని, నా తల్లి, బతికి బయటపడ్డావా అమ్మా? దాహం కావాలా? ఇదిగో ఇప్పుడే తెప్పిస్తా అని బైరాగి వైపు చూసింది, అనుమతి కోరుతున్నట్లు. ఆగినంత మజ్జిగనివ్వండి అన్నాడతను. పరిచారకులు పోయి 3 గ్లాసులలో మజ్జిగ తెచ్చారు. అది తాగి చింతామణి తేలికగా లేచి కూర్చుంది. ఆమెకు అటు ఇటు తల్లి తండ్రి కూర్చుని ఆమె ముంగురులు సవరించసాగారు. ఏం తల్లి, ఎలా ఉంది అని అడిగారు వారు. ఏం, నాకు బాగానే ఉందే అంది చింతామణి. అప్పుడు తల్లిదండ్రులు ఆమెకు బైరాగిని చూపిస్తూ, తల్లి, నీకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఈ మహాత్ములే, వారి పాదాలకు మొక్కు అని చెప్పగా ఆమె పానుపు దిగి బైరాగి పాదాల మీద వారి మొక్కింది. బిడ్డ, పునర్జన్మ ఎత్తావు, చిరంజీవిక అని ఆశీర్వదించాడాయన. రాకుమారి అక్కడున్న వారందరినీ కలిగి చూసి, బావా, ఆనందుడు ఇక్కడున్నాడే అంది ఆనందంగా చెరచెరపోయి అతడి ఒడిలో వారిపోతూ. మావయ్య కూడా ఇక్కడే ఉన్నాడు తల్లి అంది మంజుల. ఇక మేము సెలవ తీసుకుంటాము అని బైరాగి లేవబోగా, స్వామి, మా మనవి కొంచెం ఆలకించండి, తమరు ఎక్కడి నుంచి ఏం చేశారో సెలవియ్యండి అని కీర్తికాముడు ప్రార్థించాడు. సన్యాసి చిరునవ్వు నవ్వుతూ, రాజా, బైరాగులకు ఒక నివాసమని గమ్యస్థానమని ఏముంటుంది, సత్రం భోజనం, మఠం నిద్ర. సంచారంలో నిన్న రాత్రి ఈ పట్నం మీదుగా పోతుంటే కొత్తవాడినైన నన్ను చూసి మీ కావలివారు అనుమానించి బందీలో ఉంచారు. ఉదయం నా రూపాన్ని వాలకాన్ని పరికించి, అయ్యా, మీరు సాధువుల్లా ఉన్నారు, మీకు వైద్యం ఏమైనా తెలుసునా అని అడిగారు వారు. తెలుసు, ఏం కావాలి మీకు అని నేనడిగాను. మా రాజపుత్రి స్వస్థత చెడి చావుబతుకుల్లో ఉంది, దేశంలోని వైద్య శిఖామణులు ఏమీ చేయలేకపోయారు, మీరు ప్రయత్నం చేస్తామంటే కోటలోకి తీసుకుపోతాం అన్నారు వారు. సరే అన్నాను. వాళ్ళు నన్ను కోటలోకి తీసుకొచ్చారు, తర్వాత విషయం మీకు తెలిసిందే అన్నాడు. అందుకు కీర్తికాముడు చాలా చింతిస్తూ, అయ్యో, అపచారం జరిగింది, తమ తాహుతి తెలుసుకోలేక భటులు తప్పు చేశారు, ఆ తప్పు వారిది కాదు, నాదే, మన్నించండి అని ప్రార్థించాడు. దానికే ముందే పరిపాలనలో శాంతి భద్రతలు కాపాడాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి, అందులో మీది నాది మీ భటులది కానీ ఎలాంటి తప్పు లేదు, మహాత్ములైన మీరు మా పూర్వపుణ్యం వల్ల మా రాజ్యానికి రావడం జరిగింది, ఇక నుంచి తమరు మా నగరంలోనే ఉండి మమ్మల్ని తరింపజేయమని ప్రార్థన అన్నాడు కీర్తికాముడు. రాజు మాటలకి బైరాగి కొంచెం ఆలోచించి, లోక కళ్యాణానికి పాటుపడాలనే మా ఆశయం, కనుక మీ కోరిక ప్రకారం చేయడానికి అభ్యంతరం ఉండదు, కానీ మా ప్రశాంత జీవనానికి ఆటంకాలు కలుగుతాయేమో అని సందేహం అన్నాడు. తమరికి అటువంటి అనుమానాలు అవసరం లేదు, మీకోసం ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయిస్తాం, దానిలో ప్రశాంతతకు కానీ మీ జపతపాలకు కానీ ఎటువంటి భంగము కలగకుండా కట్టడి చేయిస్తాను. అప్పుడు బైరాగి, తమరు పుత్రికకు ప్రమాదం తప్పినందువల్ల అనేక మంది వస్తూ మాకు భంగం కలిగించవచ్చు అన్నాడు. స్వామి, అలాంటిది సంభవించకుండా నేను అన్ని ఏర్పాట్లు చేయించగలను అన్నాడు రాజు. మేము ఉండడం వల్ల మీకేమి ప్రయోజనం అడిగాడు బైరాగి. మాకు పుత్రికాభిక్ష పెట్టిన మిమ్మల్ని సేవించాలని మా కోరిక చెప్పాడు రాజు. మేము సన్యాసులం, స్వేచ్ఛాజీవులం, ఇక్కడ ఉంటున్న మా చూపు హిమవత్ పర్వత శిఖరం మీదే అన్నాడు బైరాగి. కావచ్చు, కొంతకాలమైన మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ మాటలకు బైరాగి బదులు చెప్పలేదు.